తెలంగాణలో ఆంధ్ర విద్యా సంస్థల నిషేధం వరంగల్ లో కేసీఆర్ 8 జనవరి 2008 అనలేదా తెలంగాణలో ఆంధ్ర విద్యా సంస్థల నిషేధం చేస్తారంట ఎవరండి నాకు అధికారం ఇచ్చింది హు ఇస్ హి టు నో దట్ ఏ ఇదేనైనా వారి ఎస్టేటా వరంగల్ వారి ఇంట్లోకి ఏమైనా పోతున్నారా ఆంధ్ర వాళ్ళు ఎట్లా కనపడుతుంది నాకు ప్లీజ్ ప్లీజ్ ఈనాడు ఈనాడు అదే రోజు అనుకుంటా 8 జనవరి 2008 ఈనాడు తెలంగాణ ఇతర విద్యా సంస్థలను నిషేధిస్తాం ప్లీజ్ ప్లీజ్ వెంకటేష్ విద్యార్థులకు కేసీఆర్ పాఠాలు విద్యార్థులను రెచ్చగొట్టడం తెలంగాణ ఇతర విద్యా సంస్థలను నిషేధిస్తాం ఎవడండి నిషేధించడానికేనా హూ ఇస్ హీ ఆయన పర్మిషన్ తీసుకొని రావాలన్నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం వారి ఆస్తులు లాక్కుంటామంటూ కేసీఆర్ ప్రకటనలున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లను కూడా వైఎస్ సభలో చదివి వినిపించారు ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలపై టీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లను ఖండించారు తెలంగాణకు అంతిమ యుద్ధం ఒక్క ఎకరాకు నీరిచ్చారేమో చూపండి మక్తల్ అసెంబ్లీ అభ్యర్థి వెల్లడి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు చవటలు దద్దమ్మలు ఏందండి ఎట్లా కనపడుతున్నా మేము మీకు చవటల్లా దద్దమ్మల్లా కనపడుతున్నామా మేం గెలిచాక ఆస్తుల్ని లాక్కొని తీరుతాం ఆంధ్ర ప్రాంతీయులకు కేసీఆర్ హెచ్చరిక ఏంటండి ఎట్లా కనపడుతున్నాం మీ దయాదాక్షిణ్యాలతో బతకాలనా ఇక్కడ ఎట్లా ఎట్లా కనపడుతున్నామండి కేసీఆర్ మాట తీరుపైన ముఖ్యమంత్రి నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ అంశంపై ప్రసంగిస్తున్నంతసేపు కేసీఆర్ లక్ష్యంగానే వైఎస్ మాటల తూటాలు వదిలారు ఎవని తెలుగు తల్లి ఎక్కడి తెలుగు తల్లి ఎవని తెలుగు తల్లి ఎక్కడి తెలుగు తల్లి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు సార్ మీరు అయ్యకు అమ్మకు పుడితే రాజీనామా చేయండి రాయలసీమ నేతలకు కేసీఆర్ సవాల్ ఏందండి ఇది మర్యాదస్తులు మాట్లాడే మాటలయ్యి ఇక చంద్రబాబుపై పాజిటివ్ గా మొదలు పెట్టిన వైఎస్ ఆయనకు కొత్త బాధ్యతలు అప్పచెప్పారు టీడీపీ ఇచ్చిన నగదు బదిలీ హామీని అమలు చేయాలంటూ చంద్రబాబు కోరడంపై స్పందించిన సీఎం ఇప్పుడున్న పథకాలన్నింటినీ పక్కన పెట్టి అమలు చేయాలా అని కోరారు ఎలా అమలు చేయొచ్చో చూపిస్తే తమ వైఫల్యాన్ని ఒప్పుకుని అమలు చేస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అవన్నీ తీసేసింది పెడతారా లేకపోతే అవన్నీ కంటిన్యూ చేసేది పెడతారా అవన్నీ కంటిన్యూ చేసి ఇది పెట్టేటట్టుంటే ఎట్లా చేయగలుగుతారో దయచేసి చెప్పండి చంద్రబాబు నాయుడు మీ యొక్క విజ్ఞతకు మీ యొక్క తెలివితేటలకు మీ యొక్క తెలివితేటలకు నిజంగా నేను అభినందిస్తా మీ అంత విషయ పరిజ్ఞానం తెలిసిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఆయన చెప్పిందల్లా చేయడానికి మేము అధికారంలో ఉన్నా చేతగాని వాళ్ళము ఆలోచన చేయలేని వాళ్ళం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా మాకు మీ అంత జ్ఞానం లేదనుకోండి అజ్ఞానం మా అజ్ఞానం అపారం కొంచెం మీరు చెప్పిందల్లా వినడానికి నాకు సిద్ధంగా ఉంది లేక ఇది కూడా ఏమైనా కేఏ పాల్ లాంటి వాడు చెప్పినట్టు ఒక్కొక్క 100,000 రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్క కుటుంబానికి కేఏ పాల్ అయితే 100,000 రూపాయలు ఇస్తానన్నాడు ఆ విధంగా మీరు కూడా ఏమైనా చెప్పారా దయచేసి చెప్పండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పిన వైఎస్ అత్యంత వ్యూహాత్మకంగానే మొదటి నుంచి ప్రసంగించారు తన వాదనను సమర్థించుకుంటూనే టీఆర్ఎస్ టీడీపీలను దెప్పి పొడిచారు రెండోసారి గెలిచామన్న ధీమ ప్రతిపక్షాలు ఐక్యంగా లేవన్న నమ్మకం వైఎస్ బలాన్ని మరింత పెంచాయి కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్న అంతర్గతంగా వైఎస్ లక్ష్యం మాత్రం తెలంగాణ వాదాన్ని అంతం చేయడంగానే కనిపిస్తోంది అందుకే టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా విమర్శిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ నేతలు మాత్రం వైఎస్ తీరుపై విరుచుకుపడుతున్నారు యాభై సీట్లు పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిచింది మీరు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా చూపడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ బాగలేదు మీరందరూ కలగలిసి దుష్ట చతుష్టయమైన ఏం చేసుకోలేరు మమ్మల్ని తెలంగాణ ఇతర విద్యా సంస్థలను నిషేధిస్తాం వీ హీ టు డూ దట్
లోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తప్పు బాబు తెలంగాణ విషయాన్ని ప్రస్తావించిన వైఎస్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రాంతంలో ఊహించని రీతిలో విజయం సాధించడంతో టిఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించడానికి వారి లోపాలను ఎత్తి చూపడానికే అసెంబ్లీని వైఎస్ వేదిక